చారువాకులు ఏమన్నారంటే అనేటువంటి అంశాన్ని మనము తెలుసుకుందాం అసలు నిజంగా చెప్పాలంటే భారతదేశంలో భారతదేశ చరిత్రలో భారతదేశ తత్వశాస్త్ర చరిత్రలో కూడా మనం చెప్పుకుంటే చార్వాకుల అనేటువంటి వారి యొక్క ఒక ముఖ్యమైనటువంటి కాంట్రిబ్యూషన్ వారి యొక్క వాళ్ళ వారు చేసినటువంటి గొప్ప మేలు ఏమిటి అనేటువంటి విషయాలను మనము ఈ వీడియోలో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నము చేద్దాం వాళ్ళు మనం ఇప్పుడు ఆధునికంగా చెబుతున్నటువంటి అనేకమైనటువంటి భావాలను ఎప్పుడో అంటే దాదాపుగా రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే అంటే దాదాపుగా బుద్ధుని కంటే పూర్వమే వారు అనేకమైనటువంటి విషయాలను గురించి మాట్లాడారు కనుక ఆ విషయాలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది మిత్రులు ఈ విషయాన్ని కోరడం వల్ల నేను ఈ ప్రత్యేకమైనటువంటి వీడియోను తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మిత్రులారా చార్వాకులు ఏమన్నారంటే చారువాకులు మృత్యు తర్వాత ఇక ఏమీ లేదన్నారు చూడండి మృత్యు తర్వాత మరణం తర్వాత మనిషి జీవి చనిపోయిన తర్వాత ఇక ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్పారు శరీరమే కానీ ఆత్మ లేదన్నారు శరీరమే కానీ ఆత్మ లేదన్నారు అంటే మనిషి శరీరంలోపలికి ఆత్మ రావడం ఆత్మ పోవడం అది వెళ్ళి పరమాత్మ లోపల కలవడము మళ్ళీ అక్కడి నుండి మరొక జీవిలోకి ఆత్మ లేదా జీవుడు అనేటువంటిది వెళ్ళి కలవడం అనేటువంటిది లేదని వాళ్ళు ఉద్ఘాటించారు అంతేకాకుండా పునర్జన్మ లేదని చెప్పారు పునర్జన్మ లేదని చెప్పారు అలాగే పూర్వజన్మ కూడా లేదని చెప్పారు కాబట్టి పూర్వజన్మ పునర్జన్మలు రెండూ కూడా లేవని దాదాపుగా ఇరవై ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ఈ విషయాన్ని మరి చెప్పారు మరి మనిషి యొక్క జీవిత ధ్యేయం ఏమిటి అంటే సుఖంగా జీవించడమే అని అన్నారు వాళ్ళు సుఖంగా జీవించడం తప్ప మనిషి ఆనందంగా జీవించడం తప్ప మనిషి స్వేచ్ఛగా జీవించడం తప్ప మరొక లక్ష్యము ఈ జీవితానికి లేదని వారు ఉద్ఘాటించారు అంతేకాకుండా మరి జ్ఞానం ఎట్లా వస్తుంది జ్ఞానం ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చక్కగా వివరించారు ఐదు జ్ఞానేంద్రియాల వలన సుఖ దుఃఖాలతో కూడుకొని ఉంటుంది జీవితం అని జ్ఞానేంద్రియాల ద్వారానే మనకు జ్ఞానం అనేటువంటిది సంప్రాప్తిస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేయడం జరిగింది జీవితాన్ని వదలాలనేది మూర్ఖుల అభిప్రాయం అని వారు చెప్పారు అంటే జీవితాన్ని ఈ జీవితాన్ని వదిలిపెట్టి మరొక జీవితం గురించి మరొక జన్మ గురించి ఆలోచన చేయడం అనేటువంటిది పూర్తిగా వృధా అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేశారు కనుక దుఃఖం ఉన్నంత మాత్రాన జీవితం వ్యర్థం అనడం సరికాదు అని చెప్పారు దుఃఖం మానవ జీవితం లోపల జంతు జీవితం లోపల జీవి జీవితం లోపల ప్రతి జీవికి దుఃఖం అనేటువంటిది బాధ అనేటువంటిది క్లేశం అనేటువంటిది సమస్య అనేటువంటివి ఉంటూనే ఉంటాయి కానీ దుఃఖమున్నంత మాత్రాన ఈ జీవితం వ్యర్థం అనడం సరికాదని చారువాకులు చెప్పారు కాబట్టి పొట్టు ఉందని ధాన్యాన్ని ధాన్యాన్ని వదిలిపెట్టం కదా వదలం కదా అని వారి అభిప్రాయం అలాగే దుఃఖమున్నంత మాత్రాన జీవితాన్ని వ్యర్థం అనుకోవడం సరికాదు అని అంటారు జీవితాన్ని ఎండబెట్టి మోక్షం పొందాలనడం సరికాదు రకరకాలైనటువంటి నిష్టలతో తర్వాత శుచితో రకరకాలైనటువంటి విధాలుగా ఈ శరీరాన్ని నీ యొక్క మనసును ఇబ్బంది పెట్టుకొని మోక్షం కోసం అంటే చనిపోయిన తర్వాత వచ్చేటువంటి మోక్షం కోసం ఈ జీవితాన్ని చెడగొట్టుకొని ఈ జీవితాన్ని ఖరాబ్ చేసుకొని మనము వేరే జీవితం కోసము తంటాలు పడడం తాపత్రయపడడం అనేటువంటిది వృధా అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు అలాగే ఈ లోకంలో బతకడం చేతకాక పరలోకం కోసం కొందరు క్రతువులు చేయడం వ్యర్థమైనటువంటి జీవితం అని వారు చెప్పారు ఈ లోకంలో బతకడం చేతకాక ఈ లోకంలో అన్నీ ఉన్నాయి ఈ లోకంలో సమస్యలు ఉన్నాయి ఈ ఈ లోకంలో ఆనందాలు ఉన్నాయి ఈ లోకంలో సంతోషాలు ఉన్నాయి ఈ లోకం ఈ లోకంలోనే శాంతి ప్రశాంతత అన్నీ లభించేటువంటి అంశాలు ఉన్నాయి కానీ ఈ లోకం కాక మరొక లోకం అనేటువంటిది లేదు ఈ లోకం కాకుండా మరొక లోకంలో జీవిస్తామని అది చనిపోయిన తర్వాత జీవిస్తా జీవిస్తామని తాము మోక్షం పొందుతామని చెప్పడం అనేటువంటిది వ్యర్థమైనటువంటి ప్రస్తావనలు అని వారి ఉద్దేశం అలాంటి జీవితము ఇబ్బంది పెట్టుకొని ఇబ్బంది రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి బ్రతికే జీవితం అనేటువంటిది జీవితం కాదు మరి ఎట్లా ఉండాలి జీవితం జీవితం అంటే ఆనందకరంగా సంతోషకరంగా ఉండాల్సినటువంటి అవసరము ఉన్నది జీవితం యొక్క లక్ష్యమే ఆనందము అని వారి ఉద్దేశం అన్ని కోణాలలో విశ్లేషణ చేసుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని వాళ్ళు చెబుతున్నారు ఎవరు లోకాయతలు అనబడేటువంటి చారువాకులు లేదా ఇంకా రకరకాలైనటువంటి పేర్లు కూడా వాళ్ళకు ఉన్నాయి అవన్నీ మనము రకరకాలైనటువంటి విషయాల కింద మనం చూస్తూ ఉంటాం కనుక జీవితాన్ని సుఖమయం చేసుకోవడము అనేటువంటిది ముఖ్యం అని చారువాకులు భావించారు అంతేకాకుండా స్వర్గాన్ని నరకాలను అనేటువంటివి లేవు అని వాళ్ళు వాటిని తీవ్రంగా ఖండించారు కాబట్టి ఇవన్నీ కూడా అంతకంటే ముందు ఉన్నటువంటి భావజాలాలను వాళ్ళు చాలా చక్కగా వ్యతిరేకించినట్టుగా మనకు తెలుస్తుంది అంటే అప్పటి సమకాలిక జీవితము లేదా సమాజము ఏ రకంగా మూఢనమ్మకాలతోటి ఒక తప్పుడు అంశాలతోటి తప్పుడు విధానాలతోటి బతుకుతూ ఉన్నదో మనం ఈ అంశాలను చూస్తే మనకు తెలుస్తూ ఉంది ఇవి చాలా చిన్న చిన్న అంశాలని చాలామంది భావిస్తూ ఉంటారు కాదు ఇవన్నీ కూడా ఈ రోజున చిన్న విషయాలు కావచ్చు కానీ ఆ రోజున సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి భావాలు అప్పటి వరకు నెలకొని ఉన్నటువంటి అనేకమైనటువంటి మూఢనమ్మకాలను అంధవిశ్వాసాలను ఒక అనుభవం లేని చాలా శాస్త్రీయమైనటువంటి ఆలోచన లేనటువంటి విషయాలను వాళ్ళు చాలా క్లియర్గా కొట్టేసినటువంటి వ్యతిరేకించినటువంటి అంశాలు మనకు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా స్వర్గాలు లేవు నరకాలు లేవు అని చెప్పారు అంతేకాకుండా పంచేంద్రియాలకు అందేదే సుఖమైనటువంటి సుఖము లేదా దుఃఖము అనేటువంటిది పంచేంద్రియాలకు అందుతుంది ఏదైనా ఉంది అని అంటే ఇక్కడ మనకు పంచేంద్రియాలకు అందవలసిందే మన లోపల ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని ఆర్జించేటువంటి ఇంద్రియాలు ఈ జ్ఞానా ఈ జ్ఞానేంద్రియాలకు అందనేటువంటి ఏదైనా ఉన్నది అని అంటే అది అసలు జ్ఞానమే కాదని వారి ఉద్దేశం కాబట్టి పంచేంద్రియాలకు అందేవే అంతా జ్ఞానము ఇక్కడనే చాలా భౌతికవాద ఛాయలు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి భౌతికవాదం అంటే మరేదో కాదు భౌతికవాదం అంటే ఏదైతే ఉన్నదో దాన్నే తెలియజేసేటువంటిది దాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పేటువంటిది అవి పంచేంద్రియాలకు లొంగాలి పంచేంద్రియాలకు అందాలి మన ఇంద్రియాలకు అందని అతీతమైనటువంటి జ్ఞానము లేనే లేదు అంటాడు ఆ క్రమంలోనే దేవుడు లేడని వాళ్ళు వాదిస్తారు చార్వాకులు అందుకే నిరీశ్వరవాదులు అని చెబుతూ ఉంటాం నిరీశ్వరవాదులు అంటే దేవుడు లేడు లేనిది లేదని చెబుతున్నారు వాళ్ళు వారు ఏం చెప్తున్నారు మరి రాజే ప్రభు అని చెప్పిండ్రు రాజే అక్కడ ఉన్నటువంటి రాజు రాజులు ఎవరైతే నాయకులు వాళ్ళు మాత్రమే ప్రభువులు అని వాళ్ళు ఒప్పుకున్నారు అంతేకాకుండా దేహం నశించడమే ముక్తి అన్నారు దేహం నశించడమే ముక్తి అన్నారు కొన్ని విషయాలు మనకి ఇక్కడ కొద్దిగా మనము ఇబ్బంది పడేటువంటి భావాలు కూడా ఉండవచ్చు కానీ వాటిని మనము అర్థం చేసుకోవడం కోసము మాత్రమే నేను ఈ విషయాలను ప్రస్తావిస్తున్నాను కాబట్టి రాజేయ ప్రభువు అని తర్వాత దేహం నశించడమే ముక్తి అని ఈ విషయాలను ఈ ఆధునికమైనటువంటి హేతువాదులు నాస్తికులు మానవవాదులు ఒప్పుకోరుగాక ఒప్పుకోరు అయినా కూడా ఆ విషయాలను వారు చెప్పినట్టుగా మనము అర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్పిన చెప్పిన విషయాన్ని గురించి ఒక సావధానంగా మనము అవగాహన చేసుకోవడం అనేటువంటిది అవసరము అందుకే ఈశ్వరుడు ఎవరు లేరు అని అన్నాడు ఈశ్వరుడు పరమాత్మ మీరు ఏ పేరైనా పెట్టుకోండి ఆ వ్యక్తి అనేటువంటి వారు ఆ శక్తి అనేటువంటిది ఏది లేదు అని చెప్పాడు మరి ఆ శక్తికి మూలము ఏమిటి అంటే ఆ చైతన్యానికి మూలము పదార్థమే అని వారి యొక్క ఉద్దేశము అంటే పదార్థమే శక్తికి మూలము అవుతుంది చైతన్యానికి మూలము మనుషులు జీవులు తర్వాత జంతువులు తర్వాత ప్రాణకోటి అన్నీ అన్నీ కూడా పదార్థమయమైనటువంటివి ఈ పదార్థము కలయిక వల్లనే జీవము లేదా చైతన్యం అనేటువంటిది వస్తుందనేటువంటి విషయము వాళ్ళు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే మనకు తెలియజెప్పారు కొన్ని పదార్థాల కలయిక ఫలితమే చైతన్యమని వారి అభిప్రాయం అలాగే మానవ దేహము భౌతిక పదార్థాల ఫలితమే మానవ దేహం ఎట్లాంటిది ఇది భౌతికమైనటువంటి పదార్థాల యొక్క ఫలితమే కాబట్టి స్పృహ దాని లక్షణం భౌతిక పదార్థాల ఫలితమే మానవ దేహం అయినప్పుడు మానవ దేహం యొక్క లక్షణం ఏమిటి స్పృహ అనేటువంటిది స్పృహ అంటే అవేర్నెస్ కాన్షియస్నెస్ అని అర్థము కనుక ఈ విషయాన్ని ఇక్కడ చాలా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి పదార్థమే స్పృహను కలిగిస్తుంది ఒక రకంగా చూస్తే స్పృహ కూడా భౌతిక పదార్థమే అని మనము అర్థం చేసుకోవాలి కాబట్టి మనకు కనిపించకపోవచ్చుగాక మనకు వినిపించకపోవచ్చుగాక కానీ స్పృహ కూడా మానవ దేహం యొక్క భౌతికమైనటువంటి అంశాల భౌతిక పదార్థాల ఫలితమే అవేర్నెస్ కనుక అతీతమైనటువంటిది జ్ఞానానికి అతీతమైనటువంటిది అసలు పదార్థం కాకుండా ఉన్నటువంటిది ఈ విశ్వంలో ఏది లేదనేటువంటి విషయాన్ని మనము ఒప్పుకోవాల్సి ఉంటుంది కనుక భౌతిక దేహానికి బయట ఆత్మ ఉండదు ఆత్మకు అనేటువంటిది ఆత్మ అనేటువంటిది సోల్ అనేటువంటిది దానికి ఒక స్పష్టమైనటువంటి ఒక వేలైనటువంటి దేహానికి దాటి దేహాన్ని దాటి దేహం లేకుండా ఆత్మ అనే దానికి ఉనికి అసలే ఉండదు అసలు ఏదైనా కానీ ఆత్మ భావననే మనము తప్పు అంటున్నారు చార్వాకులు చాలా స్పష్టంగా ఆత్మ భావననే తప్పు అంటున్నారు భౌతిక పదార్థం ఉంది ఆ భౌతిక పదార్థానికి ఆ భౌతిక దేహానికి అంటిపెట్టుకొని ఉండేదే ఆత్మగా లేదా చైతన్యంగా లేదా మనము స్పృహగా లేకపోతే అవేర్నెస్గా మనం ఒప్పుకోవాలి కానీ ఆత్మ అనేటువంటి దానికి ఒక సపరేట్ ఎంటిటీ అనేటువంటిది కాదు అనేటువంటి విషయము వారు తెలియజేయడం అనేటువంటిది జరిగింది నేను అంటే నా శరీరం అనే అర్థము యజ్ఞంలో చంపబడ్డ పశువు స్వర్గానికి పోయే పనైతే యజ్ఞం చేసేవారు తమ తండ్రిని బలి ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించారు కాబట్టి దీనికి మనము చాలా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది డైరెక్ట్గా చనిపోయిన తర్వాత యజ్ఞాలు చేస్తే లేకపోతే యజ్ఞంలో చంపబడ్డటువంటి పశువులు మన డైరెక్ట్గా స్వర్గానికే వెళ్తే అంటే వేద వేదకాలంలో ఉన్నటువంటి ఋషులు చాలామంది తాము చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆచారాలను కప్పిపుచ్చుకోవడానికి ఆచారాలకు ఏదో ఒక రకమైనటువంటి మసి పూసి మారడికాయ చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని వారు ఆ రోజే ఈ ప్రశ్న ద్వారా ఖండించారనేటువంటి విషయము మనకు తెలుస్తుంది యజ్ఞంలో చంపబడ్డ శిష్య పశువు స్వర్గానికి పోతే మరి యజ్ఞం చేసేవారు తమ తండ్రిని బలి ఇస్తే ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాడు కదా ఇదంతా సమస్యలు ఇవన్నీ పనులు ఎందుకు అని వారు ప్రశ్నించారు అంతేకాకుండా మరణించిన వారికి శ్రార్థం పెడితే వారికి చేరే పని అయితే పొరుగుళ్ళకు పోయే వారికి అలా శ్రార్థం పెట్టవచ్చు కదా అని వారు ప్రశ్నించారు ఈ ప్రశ్నలు చాలా విప్లవాత్మకమైనటువంటి ప్రశ్నలు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దానాల వల్ల ఉపయోగం మరణించిన వారికి ఉండదు అని వాళ్ళు చాలా చాలా చక్కగా చాలా క్లియర్గా చెప్పారు కనుక దానాలు చేయడం వల్ల బ్రాహ్మణులకు దానాలు చేయడం ద్వారా లేదా వేరే వ్యక్తులకు మనం దానం చేస్తే అది స్వర్గంలో ఉన్నటువంటి తమ మాతాపితులకు వెళ్తుంది అనేటువంటి భావజాలాలు ఇవన్నీ కూడా అర్థం లేనివి అని వాళ్ళు కుండ బదులు కొట్టినట్టుగా చాలా క్లియర్గా చెప్పారు అంతేకాకుండా వారిని వేద నిందకులు అనేటువంటి మాట కూడా అంటూ ఉంటారు చాలామంది వేద నిందకులు వేద నిందకులు అంటే వేదాలను వాళ్ళు వ్యతిరేకించారనే అర్థం కదా అందుకే ఇక్కడ చూడండి వేదాలకు అర్థం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడము జరిగింది వేదాలకు అర్థం లేదు అందుకే వారిని చార్వాకులను ఏమన్నారు వేద నిందకులు అన్నారు వేదాల్లో ఉన్నటువంటి అన్ని మాటలు తప్పని వారు భావించారు వాటిని చీల్చి చెండాడారు అని చెప్పడానికి మనం వెనకాడాల్సినటువంటి అవసరం లేదు వేదాలను తుత్నిక్కలుగా వాళ్ళు కొట్టి పారేశారు బ్రాహ్మణుల జీవనోపాధి కొరకే ప్రేత కర్మలు అని వాళ్ళు గట్టిగా స్పష్టం చేశారు అంతే కదా అన్ని విషయాలకు జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పనులు బ్రాహ్మణులు చేస్తున్నటువంటి అన్ని పనులకు వారి జీవనోపాధి కీలకంగాని ఎదుటి వారి యొక్క సంతోషము ఎదుటి వారి యొక్క మంచి ఎదుటి వారి యొక్క ఆనందము ఇవన్నీ కాదు ఇవన్నీ కూడా ఈ ప్రేత కర్మలు అన్నీ కూడా ఎవరి పొట్ట కోసమయ్యా అంటే బ్రాహ్మణుల పొట్ట కోసమే అని వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంతేనా అక్కడితో వదిలిపెట్టారా అంటే కాదు అగ్నిహోత్రాలు చేయడం హోమాలు చేయడం బుద్ధి పౌరుషం లేని వారి జీవనోపాధి చర్యలు అని వాళ్ళు స్పష్టం చేశారు ఎంత చక్కగా చెప్పారో చూడండి వారు ఏం చెప్పారు అగ్నిహోత్రాలు చేయడము హోమాలు చేయడము ఇతర వేద వేద అన్నింటినీ పాటించడము అనేటువంటిది కేవలం జీవనోపాధి చర్యలు అని మాత్రమే వారు చెప్పడం అనేటువంటిది జరిగింది ఇది చారువాకులు చార్వాకులు అనేటువంటి పదానికి అర్థాన్ని మనము ఇక్కడ చెప్పుకుందాం చారువాకులు చారు వాక్కులు అంటే చారు అంటే మంచి అయినటువంటి వాక్కులు అంటే మాటలు అంటే మంచి మాటలు చెప్పేవారిని చారు వాక్కులు అన్నారు మంచి అంటే ఏమిటి అంటే సత్యపూర్వకంగా ఉండేటువంటి విషయము సత్యం అంటే అది ఏదైతే నిజమో ఏదైతే ప్రపంచ జ్ఞానమో ఏదైతే వ్యవహారిక జ్ఞానమో ఆ జ్ఞానాన్ని చెప్పినటువంటి వారు చార్వాకులు అని అన్నారు చార్వాకులు ఇన్నెంత ముందు మాట్లాడినటువంటి అన్ని విషయాలను మాట్లాడారు అంతేకాకుండా వీరిని లోకాయతులు అని కూడా అని అన్నాం కదా లోకాయతం అనేటువంటిది ఎందుకు వచ్చింది లోకాయతులు అంటే ఎవరు లోకాయతం అంటే లోకంలో బాగా ప్రచారము చెందినటువంటిది అని అర్థము లోకాయతం లోకాయతులు అంటే లోకంలో బాగా తిరిగినటువంటి వారు లోకంలో బాగా విషయాలను తెలియజెప్పిన వారు బాగా ప్రచారంలో ఉన్నటువంటి వాదము కనుకనే లోకాయతమని అన్నారు కాబట్టి ఇంకా రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి వాటి గురించినటువంటి వివరణ మరొక వీడియోలో కూడా చూద్దాం తప్పకుండా ఖచ్చితంగా మీరు ఈ వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం మరొక వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం మన ఫ్రెండ్స్కు ఎక్కువగా ఈ విషయాలను అర్థమయ్యేట్టుగా చెప్పడం అనేటువంటిది మన బాధ్యత కనుక వీలైనంత ఎక్కువగా ఈ విషయాల గురించినటువంటి ఒక చర్చ ఒక ప్రచారం చేసేటువంటి బాధ్యతను మీరందరూ తీసుకోండి మరొక వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను చారువాకుల గురించి మరింత వివరాలు చాలా పెద్ద వివరాలు ఉన్నాయి చాలా ఎక్కువ వివరాలు ఉన్నాయి ఆ వివరాలన్నింటినీ కూడా మీ మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉంటాను ఖచ్చితంగా మనం మరొక వీడియో లోపల కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్